ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనపై పేదల జీవితాల్లో ఆనందాలు వెల్లివిరిశాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు నగరంలో 53వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం 5వ డివిజన్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్ల నానికి స్థానిక కార్పొరేటర్ గరికపూడి ఇమ్మాన్యుయల్ జైకర్ ఆధ్వర్యంలో మహిళలు వైకాపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా పొలవర్షం కురిపిస్తూ భారీ గజమాలలు వేసి హారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ గజమాలలతో స్వాగతం పలికి ఆళ్లనాని దుస్సాలవతో సత్కరించారు. ఆళ్లనాని సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ జయమని, దానికి అనుగుణంగా అధికారులు సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మాజీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్ల గుడిదేశ శ్రీనివాసరావు, నౌకపేయ సుధీర్ బాబు, సీనియర్ నాయకులు ఎంఆర్డీ బాలరాం, కార్పొరేటర్లు జిజ్జివర్పు విజయ నిర్మల, ఇనపనూరి కేదారేశ్వరి జగదీష్, నున్నా స్వాతి కిషోర్, పులిమేర దాసు, దేవరకొండ శ్రీనివాసరావు, డింపుల్ జాబ్, కమిషనర్ షేక్ షాహిద్ బాబు, తహసీల్దార్ సోమశేఖర్, తంగెళ్ల రాము, లీగల్ సెల్ అధ్యక్షులు దొంగ రామాంజనేయులు, బండారు కిరణ్ తదితర వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. ఆ
అంబేద్కర్ బీసీ వర్గాల అభ్యున్నతక అన్ని వస్తాయి పథకాలు అన్ని వస్తాయి అఖిలాన కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు ఇక్కడ